గుడ్ మార్నింగ్ ఎవరిబడి. కరోనా వ్యాధి విస్తృతంగా ఉన్న ఈ సమయాన ఏబిఎన్ పిఆర్ఆర్ కళాశాల వారు మీకు ఆన్లైన్ తరగతుల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ తరగతులకి మన యూట్యూబ్ ఛానల్ ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ కొవ్వూరు అని ఆన్లైన్ క్లాసెస్ అని ఉంటుంది. దయచేసి మీరందరూ విధిగా ఈ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యి మీరేం చేస్తారంటే ఒక నోట్స్ని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే విద్యార్థులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మేము ఇక్కడ అందించుచున్న ఆన్లైన్ తరగతుల్ని మీరు సద్వినియోగపరుచుకుని తదనుగుణంగా మీరు నోట్స్ని ఎప్పటికప్పుడుగా రాసుకోవాలి. మీకు ఏమైనా సందేహాలు కానీ డౌట్లు ఏమైనా ఉంటే మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిలబస్ సంబంధించిన కానీ మెటీరియల్ సంబంధించిన కానీ ఏ ఇతర సంభాషణలైనా మీరు చేయాలంటే వాట్సాప్ గ్రూప్లో మేము అందించడం జరుగుతుంది. మీరు ఎటువంటి సంభాషణలు చేసుకోకూడదు. ఓకే, వెల్, మై నేమ్ ఈజ్ పిఎస్ ప్రవీణ్, లెక్చరర్ ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే, నేను సెమిస్టర్ పేపర్ 3 మీకు చెప్తున్నాను, డీల్ చేస్తున్నాను. అయితే గమనించుకోగలరు, ఈ పేపర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ COVID-19 పరిస్థితి మూలంగా మీకు ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయో తెలీదు. ఫస్ట్ ఇయర్స్ని సెకండ్ ఇయర్లోకి ప్రమోట్ చేశారు, సెకండ్ ఇయర్స్ని ఫైనల్ ఇయర్లోకి ప్రమోట్ చేశారు. అయితే మనం ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వచ్చేసాం, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా వచ్చాం. అయితే ఈ సెమిస్టర్లో పేపర్ ఏమిటంటే స్టాటిస్టికల్ మెథడ్స్ అండి. పేపర్ టైటిల్ పేరు ఏంటండి? స్టాటిస్టికల్ మెథడ్స్. ఇది ఇంట్రడక్షన్ లెక్చర్. మీరు మీ నోట్బుక్స్లో నోట్ చేసుకోండి. ఓకే, ఇంట్రడక్షన్ లెక్చర్ ఇది. ఓకే, అన్ని ఏ ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవడం మంచి పద్ధతి. ఓకే, అయితే అన్ని పేపర్లాగానే మనకి ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. ఓకే, అది అంతా తెలుసు. ప్యాటర్న్ మీకు ఐడియా ఉంది కదండి, క్వశ్చన్ ప్యాటర్న్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. టోటల్ 75 మార్క్స్కి సెక్షన్ ఏ వచ్చేసి 1 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ రాస్తే మీకు 25 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి ఎస్ఐ క్వశ్చన్స్ అండి, 5 ఎస్ఐస్ రాయాలి. ఈచ్ యూనిట్లోంచి ఒక ఎస్ఐ వస్తుందండి కంపల్సరీ. ఓకే, 8 ఎస్ఐస్ ఉంటాయి, 5 ఎస్ఐస్ రాయాలి. 5 times 50 మార్క్స్, 50 + 25 = 75 మార్క్స్ అండి. ఓకే, అయితే మనం ఒకసారి ఈ సిలబస్ని బ్రీఫ్గా చెప్పడం జరుగుతుందండి. మీకు దీనికి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ మీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే చూద్దామండి. పేపర్ టైటిల్ ఏంటండి? స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే అర్థం ఏంటంటే మెథడ్. ఫస్ట్ ఇయర్లో మనం ఏం చేసామంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ స్టడీ చేసాం ఫస్ట్ 2 సెమిస్టర్స్లో. ఇక్కడ ఏంటండి మెథడ్స్? మెథడ్స్ అంటే ఏంటండి? ఇట్స్ నథింగ్ బట్ టెక్నిక్స్. ఓకే, ఒక ప్రాబ్లమ్ని మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి ఏముంటాయండి? మెథడ్ ఉంటుంది. ఓకే, మెథడాలజీ ఉంటుంది. ఓకే, ఆ మెథడాలజీని మనం ఇక్కడ స్టడీ చేసుకుంటామండి. ఓకే, ఆ మెథడాలజీ అనేది స్టాటిస్టిక్స్ అప్లై చేస్తాం. ఓకే, అది పక్కన పెట్టండి. ఫస్ట్ యూనిట్ ఏంటండి? కొరిలేషన్. సెకండ్ యూనిట్ వచ్చేసి ఈ కొరిలేషన్ అన్నది దేనికి సంబంధించిందంటే రిలేషన్షిప్ అండి. 2 వేరియబుల్స్ మధ్యన రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, అది పాజిటివ్ రిలేషన్ ఉందా, నెగిటివ్ రిలేషన్ ఉందా అన్నదే ఈ కొరిలేషన్ చాప్టర్లో మనం చూస్తామండి. అయితే కొరిలేషన్లో రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్ ఎలా ఉందన్నది టెస్ట్ చేయడానికి మనకి ఏమున్నాయంటే స్కాటర్ డయాగ్రామ్ అనేది ఒకటి ఉందండి. ఓకే, స్కాటర్ డయాగ్రామ్ అనేది ఉంది. ఒకసారి మళ్ళీ చూడండి, కొరిలేషన్ అనేది దేనికి వాడతారండి? 2 వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని. అంటే రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే లీనియర్ రిలేషన్షిప్.
ఏ రిలేషన్షిప్ అండి? లీనియర్ రిలేషన్షిప్. టూ వేరియబుల్స్ మధ్య లీనియర్ రిలేషన్షిప్ని టెస్ట్ చేయడం కోసం మనం ఏం వాడతాం? కో రిలేషన్ అన్నది వాడతామండి, కో రిలేషన్. అయితే ఈ రిలేషన్ని మనం గ్రాఫికల్గా కూడా టెస్ట్ చేయొచ్చు. గ్రాఫికల్గా మనం టెస్ట్ చేయాలంటే మనం యూజ్ చేసుకునేది ఏంటంటే స్కాటర్డ్ డయాగ్రామ్. స్కాటర్డ్ డయాగ్రామ్ అన్న ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఒక రిలేషన్షిప్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, టూ వేరియబుల్స్ మధ్య అది పాజిటివ్ రిలేషనా నెగిటివ్ రిలేషనా వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నది ఈ చాప్టర్లో మనం టెస్ట్ చేస్తామండి. ఓకే, సెకండ్ది వచ్చేసి రిగ్రెషన్ అండి. సెకండ్ది వచ్చేసి ఏంటండి? రిగ్రెషన్. సెకండ్ యూనిట్ రిగ్రెషన్ అంటే మీనింగు యావరేజ్ లీనియర్ రిలేషన్షిప్. యావరేజ్ లీనియర్ రిలేషన్షిప్. ఓకే, సెకండ్ యూనిట్ ఏంటండి? రిగ్రెషన్ అండి. రిగ్రెషన్ అంటే అర్థం ఏంటి? యావరేజ్ లీనియర్ రిలేషన్షిప్. ఈ చాప్టర్ ఈ యూనిట్ కూడా దేన్ని స్టడీ చేయడం కోసం అండి? రిలేషన్షిప్, టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అన్నది ఏ విధంగా ఉన్నది అన్నదాన్ని టెస్ట్ చేయడం కోసం మనం ఈ రిగ్రెషన్ కాన్సెప్ట్ని వాడతామండి. ఇందులో రిగ్రెషన్ లైన్స్ ఉంటాయి, రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఏంటి అన్నది ఉంటుంది, మనకి రిగ్రెషన్ అంటే ఏంటి మొత్తం ఐటో మొత్తం రిలేషన్షిప్ సంబంధించే ఉంటాయండి. ఓకే, ఈ టూ యూనిట్స్ దేనికి సంబంధించినవి? వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని టెస్ట్ చేయడం కోసం వాడేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్వ్ ఫిట్టింగ్. కర్వ్ ఫిట్టింగ్ అంటే మీనింగ్ మనం కర్వ్స్ అంటే మనకి జనరల్గా ఏముంటాయండి? స్ట్రైట్ లైన్ ఏముంటుందండి? స్ట్రైట్ లైన్. నెక్స్ట్ సెకండ్ డిగ్రీ పెరాబోలా ఎట్సెట్రా. ఓకే, కర్వ్స్ ఉంటాయి. కర్వ్స్ని ఈ స్ట్రైట్ లైన్ కానీ సెకండ్ డిగ్రీ పెరాబోలా కానీ ఇటువంటి కర్వ్స్ని ఎక్స్పోనెన్షియల్ కర్వ్ కానీ ఇటువంటి కర్వ్స్ని మనం ఏ విధంగా ఫిట్ చేస్తాం. ఇక్కడ ఫిట్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఫిట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి ఈ కర్వ్స్ ఎలా ఫిట్ అవుతాయి, ఎలా సరిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రైట్ లైన్ తీసుకున్నాం, వైజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అన్న స్ట్రైట్ లైన్ తీసుకుంటే, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకుంటే వై అన్నది ఏ వేరియబుల్ అవుతుందండి? డిపెండెంట్ వేరియబుల్ అవుతుందండి. వై అనేది ఏ వేరియబుల్ అవుతుంది? డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనేది ఏ వేరియబుల్ అవుతుంది? ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అయితే వై ఎక్స్కి వాల్యూస్ రావాలంటే మనకి ఏ వాల్యూస్ తెలియాలి? ఏబి అన్న కాన్స్టెంట్ వాల్యూస్ తెలియాలి. ఈ ఏబి అన్న కాన్స్టెంట్ వాల్యూస్ని మనం తెలుసుకున్న తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటారంటే ఈ ఈక్వేషన్కి స్ట్రైట్ లైన్ అనేది సరిపోయింది, బెస్ట్ ఫిట్ అంటారండి. అలాగా ఈ కర్వ్స్ అన్నవి ఒక డిస్ట్రిబ్యూషన్కి సరిపోతున్నాయా లేదా అన్నది టెస్ట్ చేయడం కోసం ఈ కర్వ్ ఫిట్టింగ్ అనే చాప్టర్ని యూజ్ చేసుకుంటామండి. మీకు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కర్వ్ ఫిట్టింగ్ అన్నది దేన్ని కోసం వాడతారంటే ఎర్రర్ని మినిమైజ్ చేయడం కోసం వాడతామండి. ఎర్రర్ని మినిమైజ్ చేయడం కోసం. ఏ ఎర్రర్ అండి? స్ట్రైట్లో ఉన్న ఎర్రర్, సెకండ్ డిగ్రీ పారాబోలాలో ఉన్న ఎర్రర్ని మినిమైజ్ చేయడం కోసం మనం కర్వ్ ఫిట్టింగ్ అనేది వాడతామండి. దీనికి వాడే టెక్నిక్ ఏంటంటే ప్రిన్సిపుల్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే టెక్నిక్ ద్వారా ఎర్రర్ని మ్యాక్సిమైజ్ చేసి మినిమైజ్ చేసి ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ కర్వ్లో మనం వేస్తామండి. దాన్ని ఏమంటారంటే కర్వ్ ఫిట్టింగ్ అంటారండి. ఏమంటారండి? కర్వ్ ఫిట్టింగ్ అంటారు. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకు తెలుసు, అదేవిధంగా పారాబోలా ఈక్వేషన్ ఏంటండి? వైజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. ఇది మనకి సెకండ్ డిగ్రీ పారాబోలా ఈక్వేషను. నెక్స్ట్ పవర్ కర్వ్ ఉంటుందండి, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఉంటుంది. అంటే ఫస్ట్ టూ యూనిట్స్లో మనం ఏం స్టడీ చేస్తాం? వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని స్టడీ చేస్తాం. ఆ వేరియబుల్స్ మధ్య వచ్చిన రిలేషన్షిప్ని కర్వ్స్ కింద మార్చినప్పుడు ఆ కర్వ్స్ ఎలా ఏ విధంగా ఫిట్ అవుతాయి, ఆ రిలేషన్షిప్కి కర్వ్స్ కరెక్ట్గా ఫిట్ అవుతాయా లేదన్నది టెస్ట్ చేయడం కోసం ఏ చాప్టర్ వాడతామండి?
కరో ఫిట్టింగ్ అన్నది వాడతామండి. ఓకే అర్థమవుతుందండి, కరో ఫిట్టింగ్ వాడతాం. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎక్స్ వేరియబుల్ ఉంది, ఇక్కడ వై వేరియబుల్ ఉంది. మీకు రిలేషన్షిప్ ఈ విధంగా వచ్చినాయి, గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వచ్చింది. ఓకే ఈ విధంగా వస్తే మనకి ఇది ఏ టైప్లో ఉంది, స్ట్రైట్ లైన్ టైప్లో ఉంది. కాబట్టి మన స్ట్రైట్ లైన్ని ఫిట్ చేస్తామండి. ఓకే అంటే ఫస్ట్ టూ యూనిట్స్ దేనికి సంబంధించినవి, రిలేషన్షిప్కి, వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉన్నదన్నది సంబంధించింది. థర్డ్ యూనిట్ దేనికి సంబంధించింది, ఆ రిలేషన్షిప్లో వచ్చిన వేరియబుల్స్ యొక్క నేచర్ తెలుసుకోవడం కోసం మనం ఏం వాడతాం, కరో ఫిట్టింగ్ వాడతాం. ఓకే ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ యొక్క నేచర్ తెలుసుకోవడం కోసం మనం ఏ చాప్టర్ వాడతాం, కరో ఫిట్టింగ్ అనేది మనం వాడడం జరుగుతుందండి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 అండి. యూనిట్ నెంబర్ 4 ఏంటంటే యాట్రిబ్యూట్స్. యూనిట్ నెంబర్ 4 ఏంటండి, యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే లక్షణం, క్యారెక్టర్. ఓకే ఒక వేరియబుల్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది, ఓకే ఒక వేరియబుల్ యొక్క క్యారెక్టర్ అంటే ఇక్కడ మీకు చెప్పాలంటే ఒక మనిషి మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ ఏంటని అడిగితే మీరు ఏం చెప్తారు, గుడ్ అని చెప్తారు లేదంటే బ్యాడ్ అని చెప్తారు. ఓకే గుడ్ ఆర్ బ్యాడ్, గుడ్ ఆర్ బ్యాడ్ అనేవి ఏమవుతాయంటే యాట్రిబ్యూట్స్ అవుతాయండి. ఓకే ఏమవుతాయండి, యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే దీనికి ఏముంటుంది, యాట్రిబ్యూట్కి క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్. యాట్రిబ్యూట్ అంటే అర్థం ఏంటండి, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ అంటే ఇది ఏ డేటాకి మనం యూజ్ చేస్తామండి, ఇది క్వాలిటేటివ్ డేటాకి యూజ్ చేస్తాం. యాట్రిబ్యూట్స్ అనేది దేనికి యూజ్ చేస్తామండి, క్వాలిటేటివ్ డేటాకి మనం యూజ్ చేస్తాం. ఓకే యాట్రిబ్యూట్స్ గురించి చెప్పండి. అంటే సింపుల్గా చెప్పాలంటే క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేని దాన్ని ఏమంటారండి, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్ అంటారు. గుడ్ అన్నదే మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ చేతన మెజర్ చేయగలుగుతారా, లేదు. ఓకే కైండ్, హ్యుమానిటీ ఏమైనా ఇన్స్ట్రుమెంట్లు చేత ఏమైనా మెజర్ అవుతాయండి, అవ్వవు. కాబట్టి అవన్నీ ఏంటండి, యాట్రిబ్యూట్స్. ఓకే అయితే మాస్టరు ఆ యాట్రిబ్యూట్స్ గురించి మనకి ఇక్కడ ఎందుకండి అని అంటే ఇక్కడ ఒకసారి చూడండి. అంటే ఇక్కడ మనం ఏ డేటాని చదువుతున్నామండి, క్వాలిటేటివ్ డేటాని చదువుతున్నాం. క్వాలిటేటివ్ డేటాని తీసుకుని క్వాంటిటేటివ్ డేటా కింద మార్చడం కోసం మనం ఈ యాట్రిబ్యూట్స్ అనేది స్టడీ చేస్తామండి. క్వాలిటేటివ్ నేచర్లో ఉన్న డేటాని క్వాంటిటేటివ్ నేచర్లోకి మనం చేంజ్ చేసుకుని మనం దీన్ని స్టడీ చేస్తామండి. దీన్ని ఏమంటారు, యాట్రిబ్యూట్స్ అంటారు. ఒక డేటాకి ఎంత కన్సిస్టెన్స్ ఉంది, ఏ విధమైన కన్సిస్టెన్స్ ఉంది, నిలకడ స్వభావం ఉందా లేదా డేటాకి అన్నది టెస్ట్ చేయడానికి మనకి యాట్రిబ్యూట్స్ అనేది ఒక టెక్నిక్ అండి. కంపల్సరీ మనకి యాట్రిబ్యూట్స్ తెలియాలి. డేటాలో కన్సిస్టెన్సీ ఉందా, ఇన్కన్సిస్టెన్సీ ఉందా, డేటా రిలయబుల్గా ఉందా లేదా అన్నది తెలియడం కోసం మనం యాట్రిబ్యూట్స్ అనేవి వాడతామండి. ఓకే లాస్ట్ చాప్టర్ వచ్చేసి యూనిట్ నెంబర్ 5 అండి. దీని పేరు ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్, ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఏంటంటే శాంప్లింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక పాపులేషన్ నుంచి శాంపుల్ని డ్రా చేసుకునే ప్రొసీజర్ని ఏమంటారండి, శాంప్లింగ్ అంటారు. ఓకే ఆ శాంప్లింగ్ గురించి కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయండి. అవి ఏంటంటే కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఏం చదువుతారంటే టీఎఫ్ కై స్క్వేర్ అనేవి చదువుతారు. ఏం చదువుతారు డిస్ట్రిబ్యూషన్స్, టీఎఫ్ కై స్క్వేర్. మాస్టరు మాకు డిస్ట్రిబ్యూషన్స్ టీఎఫ్ కై స్క్వేర్ చెప్పలేదు మాకు, అప్పుడు ఏ చెప్పారు బైనామిలు, నార్మలు, నెగిటివ్ బైనామిలు అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే టీఎఫ్ కై స్క్వేర్ అంటున్నారంటే అంటే బైనామీలు, నార్మలు, పాయిజాను ఇవన్నీ ఏంటండి, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. అవి ఏంటండి, అవి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. టీఎఫ్ కై స్క్వేర్ అని ఏ డిస్ట్రిబ్యూషన్స్ అండి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. టీఎఫ్ కై స్క్వేర్ అని ఏంటండి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే అవి ఏంటండి, మీరు సెకండ్ సెమిస్టర్లో నేర్చుకున్నవి ఏంటండి, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఇక్కడ నేర్చుకుంటున్నవి ఏంటండి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే ఆ రెండు వేరండి, అవి వేరు ఈ వేరు. ఓకే అర్థమైందా, ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించాయంటే ది కింగ్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి టీఎఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి తీసుకుంటామండి. అంటే లిమిటింగ్ కేసెస్ అన్నమాట, డైరెక్ట్గా చెప్పాలంటే లిమిటింగ్ కేసెస్. ఓకే వెల్ ఇది అండి మన సిలబస్. ఈ సిలబస్ని మీకు బ్రీఫ్గా చెప్పడం జరిగింది. దీనికి డీటెయిల్డ్
మీకు ఏ సెల ఇందులో టాపిక్స్ ఏమున్నాయి, లోపల ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏముంది అన్నది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీకు దీనికి సంబంధించిన సిలబస్ మొత్తం మీకు పీడిఎఫ్, ఓకే, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ పీడిఎఫ్ అన్నది మేము వాట్సాప్లో చేయడం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ 2 యూనిట్స్ దేనికి సంబంధించినవి అండి? రిలేషన్షిప్కి సంబంధించినవి. థర్డ్ కూడా దేనికి సంబంధించింది? ఆ రిలేషన్షిప్ని మనం డ్రా చేస్తే మనకి కర్వ్ ఫిట్టింగ్లో మనం ఆ రిలేషన్షిప్లో ఎర్రర్ ఎంత ఉన్నది అనేది టెస్ట్ చేయడం కోసం కర్వ్ ఫిట్టింగ్ అన్న వారితో. యాట్రిబ్యూట్స్ అనేది ఏంటండి? క్వాలిటేటివ్ డేటాకి సంబంధించింది. ఇదేంటండి? ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఒక యూనిట్ అండి. వీటన్నింటినీ కలిపి ఏమంటారండి? స్టాటిస్టికల్ మెథడ్స్ అంటారండి. ఏమంటారండి? స్టాటిస్టికల్ మెథడ్స్. ఓకే, మెథడ్స్ అంటే ఏంటండి? మెథడ్స్ అంటే ఏంటండి? ఇట్స్ ఓన్లీ కంటెంట్స్, ఓన్లీ ప్రొసీజర్. ఓకే, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనకి ఏమొస్తాయి? ప్రొసీజర్ తెలియాలి కదా. ప్రొసీజర్ తెలియకుండా డైరెక్ట్ క్యాలిక్యులేషన్లోకి వెళ్తామా? వెళ్ళాం. మనకి ఏం తెలియాలి? ఒక స్టాటిస్టికల్ ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఏం తెలియాలి? కంపల్సరీ ప్రొసీజర్ తెలియాలి. ఆ ప్రొసీజరే మనకి ఏంటండి? స్టాటిస్టికల్ మెథడ్. ఆ మెథడ్నే మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఒక ప్రాబ్లమ్ని చదవాలంటే మనకు మెథడ్ కావాలి, ఆ మెథడ్ని స్టడీ చేయడానికి చేస్తాం. కాబట్టి ఈ పేపరు, నెక్స్ట్ సెమిస్టర్లో వచ్చే 4th పేపరు అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని డిసిషన్ మేకింగ్లో వాడతారండి. ఇది స్టాటిస్టికల్ మెథడ్స్. నెక్స్ట్ సెమిలో వచ్చేది మీకు స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ అన్నది వస్తుందండి. స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, ఈ రెండింటిని దేనికి వాడతామంటే ఒక డెసిషన్ మేకింగ్కి మనం యూజ్ చేసుకుంటాం. ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మనం చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, స్టే హోమ్స్, స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.